ప్రజల యొక్క స్వేచ్ఛను గుంజుకొని కొన్ని తాయిలాలు ఇచ్చినా అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే పెత్తనం చెలాయించాలని చూస్తున్నాడో ముఖ్యమంత్రి గారికి పెత్తనానికి వ్యతిరేకంగా నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతున్నా 17 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా వాళ్ళతో చర్చలు చేయడానికి సైతం విస్మించుకొని కూర్చొని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు చర్చలు జరపమని ఆదేశాలు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా ఇవాళ కార్మికుల చావులకు కారణమైన ముఖ్యమంత్రి గారి పెడధోరణిని నియంతృత్వ పోకలను అణిచివేయడానికి ఇవాళ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా మనసు మీద తీసుకొని ఇవాళ విడుదల వారిగా ప్రగతి భవన్ను ముట్టడి చేసి చంద్రశేఖరరావు గారికి కనువిప్పు కలిగించే ప్రయత్నం చేసినాం. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా, నీ నిర్బంధాలు నీ చెరసాలలు 4 కోట్ల ప్రజల్ని ఆపలేవు. ప్రజలు ఒకవేళ ఆగ్రహానికి లోనైతే ప్రగతి భవన్ గేట్లేగా ప్రగతి భవన్ కూడా బద్దలవుతుంది. అంత దూరం రాకముందే తక్షణమే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా ఈరోజు వాళ్లకు బకాయిలు ఉన్న జీతాలు వెంబడే చెల్లించాలి. ఇవాళ కోర్టుల వాళ్ళ జీతాలు ఇవ్వమంటే 230 కోట్లు పడుతుంది జీతాలు ఇవ్వడానికి. మా దగ్గర 7 కోట్లు ఉన్నాయని చెప్పి ప్రభుత్వము బుకాయించే ప్రయత్నం చేసింది. 18 రకాల పాసులు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల ప్రతి సంవత్సరం 700 కోట్లు గత 3 సంవత్సరాల నుంచి రవాణా శాఖకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 2100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 2100 కోట్ల రూపాయలు రవాణా శాఖకు చెల్లిస్తే జీత భత్యాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ దగ్గర ఇంకో 1800 కోట్లు మిగులుతుంది. ఈరోజు మభ్య పెట్టడానికి, కార్మికుల మీద కక్ష సాధించడానికి, కార్మికుల చావులకు కారణమైన కేసీఆర్ గుణపాఠం చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులందరూ కూడా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తారు. ఆర్టీసీ కార్మికులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, ధైర్యంగా ఉండండి. మీ తరఫున కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కేసీఆర్ మెడల్ వంచి మీ సమస్యల్ని పరిష్కరించే వరకు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ఇవాళ కాంగ్రెస్ శ్రేణులందరూ కదిలినాయి. భవిష్యత్తులో కూడా ఆర్టీసీ కార్మికులు తీసుకోబోయే ఏ సమ్మె కార్యాచరణ అయినా కూడా కాంగ్రెస్ అండగా నిలబడుతుంది. ప్రభుత్వం కేసీఆర్ గారు దిగి వచ్చి కార్మికులతో చర్చలు జరపాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.